నమస్కారమండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణు. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? బాగుంటది, బాగా జెన్యున్ గా అనిపిస్తది. అంటే లోపల గేమ్ అందరూ అనిపించారు కదా. అయినా విష్ణు ఇష్టం. విష్ణు ఇష్టం. అగండి, అయితే అబ్బాయిలో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నిఖిల్ ఉన్నాడు, ఇంకా అభయ్ ఉన్నాడు, నబెల్ ఉన్నాడు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. అయితే నిఖిల్ ఇంకా మన అబ్బాయి ఇద్దరు క్లెయిన్స్ గా వచ్చారు కదా, వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవరు బాగా ఆడుతున్నారు అబ్బాయి నిఖిల్? అబ్బాయి బాగానే ఆడుతున్నాడు, కానీ నిఖిల్ కూడా బాగా. నిఖిల్ సోనియా బాగా క్లోజ్ అయిపోయినారు అని అంటున్నారు కదా, మరి ఏమన్నా అంటే బాగా సపోర్ట్ చేస్తుంది అక్కడ లోపల ఏముంటది, జస్ట్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అని. నిన్న గేమ్స్ చూసారు కదా, ఎవరు టీం బాగా ఆడింది? నిన్న చూడలేదు. మన నామినేషన్స్ చూసారు, నామినేషన్స్ లో ఎవరిది కరెక్ట్ రీజన్ ఉందా? నేను జస్ట్ బిట్స్ చూసుకుంటున్నా. నాగమణి కంటే మనం మారాడా, అట్లాగే నేర్చుకుంటూ సింపతి ట్రై చేస్తున్నాడా? కొంచెం మారినట్టు అనిపిస్తుంది. ఆదిత్య ఓం కనిపిస్తున్నాడా గేమ్స్ లో? అంటే తక్కువ. సీత ఎలా ఆడుతుంది? అవన్నీ చూడట్లేదు. ఓకే, ఈ వీక్ లో ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? ఈ వీక్ లోనా? ఏమో తెలియదు, గెస్ చేయలేను. అంటే శేఖర్ భాష మొన్నటిదాకా ఉంటుంది కదా, అసలు శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం ఇచ్చారు. ఒక మినిట్ అయిపోయింది. అయితే ఆయన ఉన్నప్పుడు బాగుందా, లేకున్నప్పుడు బాగుందా శేఖర్ భాష? ఉన్నప్పుడు జోక్స్ అది వేసేవాడు, కొంచెం పర్లేదు. ఓకే, అంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. ఈసారి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తున్నారు కొంతమంది కదా, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే? వీళ్ళు స్టార్టింగ్ ఒక బేబీ యొక్క తను తను జెన్యున్ అనిపించింది. ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో మీకు జెన్యున్ ఎవరు అనిపిస్తుంది? ప్రతి సీజన్ లో లవ్ స్టోరీ చూస్తాం కదా, ఇప్పుడు లవ్ స్టోరీ పెడితే బాగుంటుందా, పెట్టకుంటుందా? ఇప్పుడు ఈ సీజన్ లో టాస్క్ గానీ గేమ్స్ గానీ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ట్రెండింగ్ అనిపిస్తుంది. అంటే నచ్చుతుందా? నచ్చుతుంది. మీకు బాగా నచ్చిన సార్ యాంకరింగ్ బాగుంటది. అంటే మీ ఊరికే సోనియాని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అని అంత తెలియదు. సో దీంట్లో మనకి పృథ్వీ కూడా ఉన్నాడు కదా, పృథ్వీ ఎలా? పృథ్వీ కూడా బాగానే ఆడుతున్నాడు. నాకు మెయిన్ గా విష్ణుది ఎక్కువ చూస్తాను. నేను విష్ణుది ఎక్కువ చూస్తారు, ఎందుకు? విష్ణు అంటే అంత ఇష్టం? ఇష్టం. బయట ఉన్నట్టే ఉందా లోపల విష్ణు? అంటే బయట చాలా సందడి చేస్తుండే కదా. ఉంది, యాక్టివ్ గా ఉంటది కదా. యాక్టివ్ గా ఉంటది, కానీ గేమ్ పరంగా కనిపించట్లేదు కదా. ఫీమేల్ కదా, కొంచెం టైం పడుతుంది. థాంక్యూ.